లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కుటుంబాలకు వెంటనే 5000 రూపాయలు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప 12 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్ వల్ల పేద ప్రజలు తిండి లేక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అదే విధంగా మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. గవర్నీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఈ ప్రభుత్వం కరోనా వైరస్ మరి కంట్రోల్ చేయట్లో విఫలమైంది, అలాగే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్యలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 12 గంటల్లో నిరాదీక్ష చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో మన అన్ని నియోజకవర్గాల్లో జరిగింది. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం ఇవాళ నిరాదీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మోడీ గారు అయితే లాక్డౌన్ ప్రకటించడం, ఈ కరోనాను కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆదేశాలు ఆయన ఎప్పుడు ఇచ్చి ఇటు ప్రభుత్వానికి ఇవ్వడం కానీ ప్రజలకు సలహాలు ఇవ్వడంలో కానీ ఇటు కేంద్రం చెప్పడంలో కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర పోషించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తే మరి ఇంటికే పరిమితమయ్యి రెవ్యూకే పరిమితం అయ్యాడు. ఎక్కడ కూడా ఫీల్డ్లో లేకుండా ఇవాళ ఎమ్మెల్యేని ఇవాళ నియోజకవర్గాలకు పంపించి ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ రాజకీయం చేసే విధంగా ఈ కరోనాకు సంబంధించిన కార్యక్రమాలు జరిపే విధంగా చేయటం వల్ల కరోనా పెరిగే పరిస్థితి మనకు కనపడదు. ఉదాహరణ కూడా కొన్ని ఎమ్మెల్యేలు కొన్ని నియోజకవర్గాలు చేసిన కార్యక్రమాల వల్ల కరోనా వ్యాప్తి పెరగడం జరిగింది. మేము ఇవాళ మేము ముఖ్యంగా చేయలేదు, ప్రతి కుటుంబానికే కూడా 5000 అని చెప్పాం. ఎందుకంటే పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పనులు లేవు, మరి లాక్డౌన్లో ఉన్నారు, అంతేకాదు ప్రతి కుటుంబానికి 5000 ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నేను కూడా ఈరోజు ప్రతి కుటుంబానికి 5000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండో విషయానికి వచ్చేటప్పటికి మరి ఇవాళ రైతులకు సంబంధించింది, ఇవాళ రైతులు అనేక ఉత్పత్తులు ఇవాళ చేస్తున్నారు, అవన్నీ కూడా కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. గాలి కుదిరేసింది, ఏదో మంత్రి గారు రివ్యూ చేస్తారని చెప్తాం కానీ ఎక్కడ కూడా రైతుకి సంబంధించింది ఎక్కడ కార్యక్రమాలు జరగట్లేదు, రేటు రావట్లేదు, రేటు డౌన్లో ఉంది. ఇటు మన తూర్పుగోదావరి జిల్లా వరకరికి ప్రాణ కల్చర్ కానీ ఫిష్ కల్చర్ కానీ ఇటు అరటి కానీ ఇటు ధాన్యం కానీ వరి కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. చాలా జిల్లాలో జిల్లాల పరిస్థితిని బట్టి ఇలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మూడోది వచ్చినప్పటికి అన్నా క్యాంటీన్లు ఇలా మూసేశారు అప్పుడు ఆరోగ్యం. అన్నా క్యాంటీన్ నుంచి ఈరోజు ఇబ్బంది పడేవారు కదా, ఎందుకంటే అన్నా క్యాంటీన్లు ఇలా పేదవాళ్ళు ఎవరో భోజనానికి ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం చేసి సంతృప్తికి వెళ్ళేవారు అందరూ కూడా. దాన్ని డిమాండ్ చేసాం, ఇలా అన్నా క్యాంటీన్ మీరు పెట్టండి లేకపోతే మా నియోజకవర్గాలు మాకు అప్పచెప్పండి, మేమైనా అన్నా క్యాంటీన్ నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి